హలో అండ్ వెల్కమ్ టు రావడం మాత్రం క్వాలిటీ మన ముందుకు వచ్చారు క్రియేషన్స్ వాళ్ళు ఈ రాతలే లిరికల్ వీడియో చేసిన వాళ్ళకి అందులో ఆ టీం వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కి తగ్గ ఫలితం దక్కింది అని చెప్పాలి అనిల్ కుమార్ ఉపాధ్యాయుల అండ్ వెంకీ కలిసి చేసిన ఆ త్రీ యానిమేషన్ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది యువన్ శంకర్ రాజా అండ్ హరిని కలిసి పాడిన పాట కంపోజ్డ్ బై జస్టిన్ ప్రభాకర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది నిన్న రాత్రి నుంచి లోనే వినేస్తున్నా ఇంకా మా లో కొత్తగా ప్రారంభించిన ఈ సాహితీ విశ్లేషణలో భాగంగా ఇవాళ ఈ రాతలే పాటని విశ్లేషించి మన ముందుకు తీసుకొచ్చారు కార్తీక్ పుభాకర్ గారు మరి ఇంకా ఆలస్యం ఎందుకు మొదలు పెట్టారు ప్రేమ అనేది ఒక విచిత్రమైన ప్రయాణం అందులో అందరి కథలు సుఖంతం అవ్వాలని లేదు వారి గమ్యం ఒకటేనా గమనాలు వేరు విధిని ఎదిరించి గెలవగలరా అన్న సందిగ్ధత అదే అన్సర్టనిటీ ప్రేమలో ఎప్పుడు ఉంటుంది అని చెప్పొచ్చు లైలా మజ్నూలు రోమియో జూలియట్లు పారు దేవదాసులు అలాంటి అమరమైన ప్రేమికులు మన విక్రమాదిత్య ప్రేరణ అని ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకుంటున్నారు అయితే ముందు మనం అనుకున్న ప్రేమికులు ఎన్నటికీ కలవలేకపోయారు దానికి కారణం కాలం పరిస్థితులు మరణం వీరిని వేరు చేశాయి కాబట్టి అలాగే విక్రమాదిత్య మరియు ప్రేరణల ప్రేమ కూడా అవుతుందా అంటే అవ్వదనే విక్రమాదిత్య క్యారెక్టర్ మనకు ఒక టీజర్ లో చెప్తాడు అయితే ఈ లిరికల్ వీడియోలో చూసుకుంటే మరి కాసేపట్లో పట్టాలు తప్పే ట్రైన్ నుంచి ప్రేరణని విక్రమాదిత్య కాపాడడం చూశాం పామి స్ట్రేయుం భవిష్యత్తుని అంచనా వేయగల విక్రమాదిత్య మెడికో అయిన ప్రేరణ జీవితంలోకి ప్రవేశిస్తాడా ప్రేరణని ఒక భయానక విపరీతమైన సంఘటన నుంచి కాపాడటంతో వీళ్ళ కథ మొదలవుతుందా అలాగే పాట మధ్యలో శాటన్ అనగా శని వీళ్లపై ప్రభావం చూపిస్తాడా అయితే అసలు వీరెవరు ఒకరికొకరికి ముందే పరిచయం ఉందా ఈ సంఘటన ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది ఏమై ఉండొచ్చు కాలానికి అతీతంగా ఒకరి మీద ఒకరికున్న ప్రేమ వీళ్ళని కలుపుతుందా ఈ విషయాలన్నీ మనం తెర మీదే చూడాలి కాకపోతే ఈ విషయాలనే పాటలో కూడా అక్కడక్కడ చెప్పి చెప్పనట్టు చెప్పారు మనం ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం కానీ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీకోసం మేము ఎలాంటి వీడియో చేయడానికి చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ డైవ్ ఒక పజిల్లా ఉన్న వీరి కథని తెలుపుతూ రాసిందే ఈ పాట అని అనుకోవచ్చు పాటని కొంతమేర వ్యూవర్స్ పర్స్పెక్టివ్ లో నుంచి మరికొంతమేర హీరో అండ్ హీరోయిన్ పర్స్పెక్టివ్ నుంచి అద్భుతంగా రాశారు గేయ రచయితైన కృష్ణకాంత్ గారు అలాగే కృష్ణకాంత్ గారు రాసిన పాటల ప్లేలిస్ట్ ని డిస్క్రిప్షన్ లో ఉంచాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విని ఆనందించండి ఇంకా లిరిక్స్ వస్తే ఎవరో వీరెవరో కలవనీరు ప్రేమికుల ఎవరో వీరెవరో విడిపోని యాత్రికుల వీరి దారొకటే మరి దిక్కులు వేరేలే ఊపిరి ఒక శ్వాసల నిశ్వాసలా ఆటాడే కలవడం ఎలా ఎలా కల రాసే ఉందా రాసే ఉందా ఈ రాతలే దోబూచులే దీనికి భావం ఇద్దరు అపరిచితులు కాని వారి మధ్య బాగా పరిచయం ఉన్నట్టు బంధమున్నట్టు ఒక విచిత్రమైన భావన మరి వీరు భగ్న ప్రేమికుల అనగా ఎక్క

ఊపిరి తీసుకోవడం నిశ్వాస అంటే ఊపిరి బయటికి వదలడం లా ఎప్పుడు వీళ్ళు కలిసే ఉంటారా ఇదంతా విధి వీరితో ఆడుతున్న ఆట లేక కేవలం యాదృచికమా మళ్లీ మళ్లీ కలవడం విడిపోవడం వీరి జీవితం ఇలాగే రాసిపెట్టుందా నింగి నేలలాగా వీరప్పటికీ కలుసుకోలేరా అలా ఈ ప్రశ్నలు అన్నిటినీ కలగలిపి దోబూచులాటలా వర్ణించారు కృష్ణకాంత్ గారు దోబూచులాట అనగా తెర వెనక దాక్కుని ఆటలాడడం దాగుడు మూతలు అని చెప్పొచ్చు ఖాళీ ఖాళీ ఉత్తరం ఏదో నాతో ఏదో కథ చెప్పాలంటుందే ఏ గూడాచారో గాఢంగా నన్నే వెంటాడే ఎందుకో ఏమో కాలం మంచుకత్తి గుండెల్లో గుచ్చే గాయం లేదు గాని దాడేదో నచ్చే ఆ మాయే ఎవరే రాడే ఎదురే తెలియకనే తహతహ పెరిగే ఈ చరణంలో హీరో హీరోయిన్ ఇద్దరి భావాలని ఉద్దేశిస్తూ ఉంటుంది మొదట హీరో ఏమంటున్నారో ఒకసారి చూద్దాం గుర్తు తెలియని ఎవరో వ్యక్తి ఖాళీ ఉత్తరం భాషకి అందరి భావాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని హీరో అనుకుంటున్నాడు విక్రమాదిత్య పామిస్ట్ కాబట్టి అతని పనితనం ఏంటి చేతి రేఖలు చూసి భవిష్యత్తు చెప్పడం కానీ అతని జీవితంలో ఎదురైన ఈ యొక్క ఖాళీ కాగితం అతన్ని ఎంతో ఆకర్షించింది అతన్ని వెతుక్కుంటూ వచ్చిన ఖాళీ ఉత్తరం ఒక గుర్తు తెలియని వ్యక్తి దాని వెనుక ఉన్న కథని వెతుక్కుంటూ వెలదలిచాడు అలాగే హీరోకి ఆమెను కలవాలని చేసే నిరీక్ష నిరీక్షణ ఫలితం అంటే ఫ్రూట్ ఆఫ్ ది వెయిట్ బాధగా ఉన్న ఆ నిరీక్షణ కూడా గమ్మత్తైన ఆనందాన్ని ఇస్తుందని కూడా చెప్తున్నాడు ఈ నిరీక్షణని వర్ణిస్తూ కృష్ణ గారు మంచు కత్తి అనే పదాన్ని వాడారు మేము రాధేశాం ఫ్యాన్ థియరీస్ మీద చేసిన వీడియోలో చెప్పినట్టుగా మిస్ట్ అదే మంచు అనేది చాలా కీలకమైన పాత్ర పోషించబోతుంది ఈ సినిమాలో అదే కాకుండా మంచు కత్తి చేసే గాయాలు కంటికి కనపడడం అదే విధంగా కాలం చేయగలిగే గాయం కూడా కంటికి కనపడదు కదా ఎంత మంచి పద ప్రయోగమో చూసారా దోబూచులాడే విధి కూడా ఈ మంచు అనే తెర వెనక దాగి ఉండి ఆటలు ఆడిస్తుంది అంటారా ఏమో ఓకే ఇంకా హీరోయిన్ సంగతి ఏంటి అంటే నీడలా తనని వెంటాడే ఏదో ఒక ఉనికిని కథానాయకురాలు ఫీల్ అవుతుంది ఆ ఉనికిని తానొక గూడాచారి అనుకుంటుంది ప్రేరణకి తెలియకుండా తన జీవితాన్ని పరిశీలిస్తున్నాడేమో విక్రమాదిత్య తనని ఎవరో ఫాలో అవుతున్నారని తన వెనకే ఉన్నాడనిపిస్తుందని తెలుపుతోంది తను ఎప్పటికైనా ఎదురవుతాడా అని తపన పడుతుంది విక్రమాదిత్య తనకి తెలియకుండానే ప్రేరణని అనుసరిస్తున్నాడా అయ్యుండొచ్చు అయితే అందులో అతనికి ఎన్ని అడ్డంకులు వచ్చిన గాయాలు ఎదురైనా అతడు వాటిని హాయిగా అంగీకరిస్తున్నాడు అలాగే నెక్స్ట్ లైన్స్ లో చూడండి నిజమా భ్రమో బాగుంది యాతనే కలతో కలో గడవని గురుతులే ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే ఈ రాతలే దోబూచులే హీరోయిన్ కూడా తాను పడే ఆ యాతన బాగుందని అంటుంది వీళ్ళిద్దరూ ఎలాంటి దారిలో ఉన్నా ఎటు పోతున్న చెప్పవచ్చు ఇరువురు ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు అని వాళ్ళకి జరిగేది ఇబ్బందో లేదా ఊహో తెలియడం లేదు గాని ఏదో జన్మ గురుతులా విధి ప్రేమగా చిగురించి ఆ జ్ఞాపకాలు వారిని కలపాలని బాధ పోవాలని ఇరువురు ఆశిస్తున్నారు ఆశ వాళ్ళ మనసులో ఉన్నా దాన్ని ఒకరికొకరు తెలపలేకపోతున్నారు ఈ దోబోచులాట బాగున్నా తెరపడి చివరికి ఒకరితో ఒకరు కలిసి జీవించాలని వారికి ఆకాంక్ష అది జరిగి తీరుతుందా అనే మిమాంసలో అంటే అన్సర్టనిటీలో చివరికి మళ్లీ మనల్ని వదిలేశారు కృష్ణ గారు ఇంకో గమ్మత్తైన పద ప్రయోగం ఏంటంటే ఇక్కడ రాధే అన్న పదంలో కూడా నిగూఢమైన అర్థం ఉండొచ్చు రాధే అంటే ప్రేమై రాధేం రాధా అని అర్థం అలాగే రాధా కృష్ణులలో రాధే అనే అర్థం వచ్చేటట్టుగా కూడా అనమాట మూవీ టైటిల్ అయిన రాధే శ్యామ్ లో రాధా మాధువుల ప్రేమ ఈ జగత్కే తార్కాణం కానీ వారు ఎప్పటికీ కలవలేదు ఈ కథలో రాధాకృష్ణుడి కోసం నిరీక్షిస్తూనే ఉన్నది దాన్ని ఉద్దేశిస్తూ రాశారేమో కృష్ణ వీళ్ళిద్దరూ ఎలాంటి దారిలో ఉన్నా ఎటు పోతున్నా కూడా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇరువురు ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు అని సో ఫైనల్ గా పామిష్టి విక్రమాదిత్య జరగబోయే ఉపద్రవాలని పసిగట్టి తన ప్రేమని బ్రతికించుకోగలిగాడా అలాగే ఒక మెడికోగా కనిపించిన ప్రేరణ తన దారిని వదిలి ఆదిత్య వెంటే వచ్చిందా ఇద్దరూ కలిసి తమ రాతలతో పోరాడి గీతలను మార్చుకొని విజయం సాధించారా ఇవన్నీ తెలుసుకోవాలంటే రాధేశ్యం చిత్రం వచ్చేదాకా ఆగాల్సిందే అప్పటిదాకా ఈ కథలో పాత్రల భావాలను మనోభావాలను ఎంతో మధురంగా పొందుపరిచి ఆ పాత్రలకు అనుగుణంగా పాటలు రాసిన కృష్ణకాంత్ గారికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే మరి ఈ రాతలే పాట పైన మేము చేసిన ఈ సాహితీ విశ్లేషణ మీకు నచ్చిందా పాటలో ఇంకేమైనా దాగి ఉంటే కింద మీరు కామెంట్ బాక్స్ లో పెట్టేయచ్చు ఇలాంటి మరిన్ని సాహితీ విశ్లేషణలు కావాలంటే మా ఛానల్ నిసుకోండి దాట్స్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Signing off Team Review.